अलागे अंदर की अन्नी तेलियक का अंदर की अन्नी तेलुसु कानी निर्लक्ष्यम प्रति ओक्कर की निर्लक्ष्यम वाळ्ळु वेल्ले पनी फस्ट अयिपोवाली स्पीड स्पीड गा अयिपोवाली अंदरिकन्ना मुंदु नेने इंटिकि वेल्लिपोवाली అందరికన్నా ముందు నేనే ఇంటికి వెళ్ళిపోవాలి లేదంటే అందరికన్నా ముందు నేనే వెళ్ళాలి స్పీడ్గా నిర్లక్ష్యం ఆత్రుత వల్ల యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి మీరు మీ ఫ్రెండ్స్తో చిట్చాట్ చేసుకునేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయండి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి స్లోగా వెళ్ళండి అందరికీ అన్నీ తెలుసు మనం చెప్పాలి తెలిసినా కూడా మనం గుర్తు చేయాలి మర్చిపోతుంటారు వాళ్ళ వాళ్ళ పనులలో బిజీలో పడి కావన మన సరదాగా మాట్లాడుకునే కబుర్లలో కూడా కంపల్సరీ బండి స్టార్ట్ చేస్తున్నాడ డైరె హెల్మెట్ పెట్టుకోరా హెల్మెట్ బెల్ట్ పెట్టుకోరా కార్ స్టార్ట్ చేస్తే సీట్ బెల్ట్ పెట్టుకోరా స్లోగా వెళ్ళు నెమ్మదిగా వెళ్ళు వాళ్ళకి తెలియక కాదు మనం చెప్పాలి మర్చిపోతుంటారు అందరూ చాలా హరిబరి లైఫ్ స్టైల్ చాలా అంటే చాలా బిజీ లైఫ్ స్టైల్ అన్నీ మర్చిపోతుంటారు ఇప్పుడు నేను చెప్తున్నాను అందరికి తెలియదని కాదు అందరికి అన్నీ తెలుసు అందరికి అన్నీ తెలుసు కానీ గుర్తు చేయడం ఓ అవును కదా మనం హెల్మెట్ మర్చిపోయాం ओ मन सीट हेलमेट बेल्ट पेको मर्चिपया गुर्तमन इवन अंदर की अभी तलू एवर अपार्थम चुस्क दयचे सेफ्टी वेली सेफ्टी रही मन कोसम एूस्त अवाइड सेल फोन ड्राइविंग एक्ड़ो परध्यान वेहिकल नड़पूम अवाइडी याश असल पोक दयचे याशा वेवावरूर బైక్ కార్ ముట్టుకోకండి అది మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నష్టం ఎందుకంటే ఎట్టబడతటపోతే ఎనకాలొడికి చాలా ఇబ్బంది అందుగురించి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నష్టం ముఖ్యంగా ఇప్పుడు రైనీ సీజన్ గుంతలు ఉంటాయి జాగ్రత్త మ్యాన్ హోల్స్ ఉంటాయి ఎక్కడ నీళ్లు ఉంటాయి ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు అలాగే నీళ్లు ఉంటాయి స్పీడ్గా వెళ్ళి ఆ నీళ్ళు పక్కన వాళ్ళ మీద చిందేటట్ చేయకండి స్లోగా వెళ్ళండి నీళ్ళు ఉన్నాయని తెలిస్తే స్లోగా వెళ్ళండి నీళ్ళు ఉన్నాయని తెలిస్తే స్లోగా వెళ్ళండి గుంతలు ఉంటాయి చూసుకొని వెళ్ళండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి సెల్ ఫోన్ మాట్లాడుతూ మాత్రం దయచేసి డ్రైవ్ చేయవకండి సెల్ ఫోన్ మాట్లాడుతూ దయచేసి డ్రైవ్ చేయవకండి మీ కోసం ఒక ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది అనేది మర్చిపోకండి మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు మనకి ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు వచ్చి ఒక రూపాయి ఇయ్యరు ఎవ్వరూ వచ్చి సహాయం చేయరు అయ్యో పాపమని సింపతి చూపించడం తప్ప మనది మనమే చూసుకోవాలి మనం వెళ్ళి కష్టపడి సంపాదించి మన కుటుంబానికి మనమే పోషించాలి మనమే ఇంపార్టెన్స్ అన్నప్పుడు దయచేసి ప్రతి ఒక్కరూ మనవిగా భావించండి